సల్మాన్ ఖాన్ బాలీవుడ్ కండల వీరుడు, సిల్వర్ స్క్రీన్ పై గ్యాంగ్స్టర్ల అంతు చూస్తాడు. సింగిల్ హ్యాండ్తో 100 మంది విలన్లను మట్టి కరిపిస్తారు. కానీ నిజ జీవితంలో ఆయన సిచ్యువేషన్ అలా లేదు. ఎప్పుడు ఎటు నుంచి మృత్యువు దూసుకొస్తుందో అన్న ఆందోళన చాన్నాళ్లుగా సల్మాన్ను వెంటాడుతోంది. ఇటీవల తన అపార్ట్మెంట్ పైన కాల్పుల తర్వాత పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఇప్పుడు బాబా సిద్దికీ హత్య ఉదంతం ఈ మొత్తం వ్యవహారాన్ని మరో మలుపు తిప్పింది. ఈ హత్య చేసింది తామేనని, సల్మాన్ ఖాన్కు ఎవరూ సహకరించినా చావే అంటూ లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ చేసిన సంచలన ప్రకటన మహారాష్ట్రను షేక్ చేసేస్తుంది. ఇంతకు సల్మాన్ బెస్ట్ ఫ్రెండ్ బాబా సిద్దికీ మర్డర్ ఎపిసోడ్లో అసలేం జరిగింది? గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్కు సల్మాన్తో ఉన్న వైరమేంటి? 1998లో కృష్ణ జింకను చంపిన కేసుకు లారెన్స్ బిష్నోయ్తో సల్మాన్ వివాదానికి లింక్ ఏంటి? వద్దు స్టోరీ. బాబా సిద్దికీ మర్డర్ ఎపిసోడ్తో మరోసారి షేక్ అవుతున్న ముంబై. సిద్దికీ మర్డర్ తమ పని అని ప్రకటించిన లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్, సల్మాన్ ఖాన్తో స్నేహమే బాబా సిద్దికీ దారుణ హత్యకు కారణమా? 12/10/2024 ముంబై బాంద్రాలోని ఎమ్మెల్యే జేషన్ సిద్దికీ కార్యాలయం. అంతా దసరా సంబరాల్లో ఉన్నారు. బాణసంచా కాల్పులతో ఆ ప్రాంతమంతా సందడిగా ఉంది. అయితే ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు. ముసుగు ధరించిన ముగ్గురు వ్యక్తులు ఎమ్మెల్యే కార్యాలయానికి చేరుకున్నారు. కార్యకర్తలు కలిసిపోయారు. తమ వెంట తెచ్చుకున్న తుపాకులు బయటకు తీశారు. బాబా సిద్దికీపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. బాణసంచా శబ్దాల్లో గన్ ఫైరింగ్ వినిపించలేదు. నిందితులు తమ వెంట పేపర్ స్ప్రే కూడా తీసుకొచ్చారు. ఒక నిందితుడు గాల్లో పెప్పర్ స్ప్రే వెదజల్లి కాల్పులు జరపబోతుండగా మూడో నిందితుడు నేరుగా కాల్పులు జరిపాడు. ఘటన జరిగిన సమయంలో సిద్దికీ వెంట 3 పోలీసులు కూడా ఉన్నారు. ఆకస్మిక దాడిలో వారు ఏమీ చేయలేకపోయారు. గుండెకు బుల్లెట్ తగలడంతో గాయపడిన బాబా సిద్దికీని హుటాహుటిన లీలావతి ఆసుపత్రికి తరలించారు. అయినా ఫలితం లేకపోయింది. కాసేపటికే సిద్దికీ మరణ వార్త మహారాష్ట్రతో పాటు యావత్ దేశం వ్యాపించింది. ఇదంతా జస్ట్ నిమిషాల వ్యవధిలోనే జరిగిపోయింది. సినిమాల్లో కనిపించినట్టుగా పక్కా ప్లాన్ ప్రకారం బాబా సిద్దికీని హత్య చేశారు. మరో నెల రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న వేళ ఈ మోడర్ మిస్టరీ మహారాష్ట్ర రాజకీయాన్ని కుదిపేస్తోంది. అయితే మహారాష్ట్ర మాజీ మంత్రిని చంపింది ఎవరు? కస్టడీలో ఉన్న కిల్లర్స్ విచారణలో ఏం చెప్పారు? లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్, బాబా సిద్దికీ హత్యకు బాధ్యత తీసుకున్న గ్యాంగ్ ఇది. తమకు వ్యక్తిగతంగా ఎవరితోనూ శత్రుత్వం లేదని, కానీ ఎవరైతే గ్యాంగ్స్టర్ దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు పెట్టుకుంటారో, ఎవరైతే బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కు సహాయం చేస్తారో వారందరి లెక్క సరిచేస్తామంటూ బిష్నోయ్ గ్యాంగ్ సభ్యుడిగా భావిస్తున్న శుభం రామేశ్వర్ లోంకర్ ఫేస్బుక్ లో హెచ్చరించాడు. ఈ కేసులో బిష్నోయ్ గ్యాంగ్ తరఫున హత్యకు బాధ్యత వహించినట్లు ప్రకటించిన షబు లోంకర్ సోదరుడు ప్రవీణ్ లోంకర్ ని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. షుబు లోంకర్ పరారీలో ఉన్నాడు. పోలీసులు అరెస్ట్ చేసిన నిందితులకు ప్రవీణ్ లోంకర్ ఆశ్రయం కల్పించాడు. సిద్దికీతో పాటు అతని కుమారుడు జేషన్ సిద్దికీని కూడా చంపాలని ఆదేశాలు అందాయని పోలీసులకు పట్టుబడిన నిందితులు విచారణలు తెలిపారు. ఇద్దరిపైనా దాడి చేసి వీలు లేకపోతే ఎవరు దొరికితే వారిని హత్య చేయాలని చెప్పినట్లు దర్యాప్తులో వెల్లడించారు. డీసీపీ క్రైమ్ బ్రాంచ్ దత్తా నలవాడి తెలిపిన వివరాల ప్రకారం అరెస్ట్ అయిన నిందితుల నుంచి 28 లైవ్ కార్టిడ్జీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ హత్య కేసులో లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ప్రమేయం ఉందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కానీ లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ కు బాబా సిద్దికీతో ఉన్న వైరం ఏంటి? సల్మాన్ కు సహాయం చేసిన ఎవరికైనా ఇదే గతి పడుతుందని ఎందుకు హెచ్చరించారు? హమ్ సాత్ సాత్ హై సల్మాన్ ఖాన్ జీవితంలో మర్చిపోలేని సినిమా ఇది. అందుకారణం ఆ సినిమా సాధించిన రికార్డులు కాదు, ఆ మూవీ షూటింగ్ లో జరిగిన ఓ డేంజరస్ ఇన్సిడెంట్. ఈ మూవీ షూటింగ్ లో భాగంగా యూనిట్ 1998లో రాజస్థాన్లోని జోధ్పూర్ కు వెళ్లింది. అక్కడే సల్మాన్ జోధ్పూర్ లోని జవాద్ లో కృష్ణ జింకను వేటాడి చంపినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో సల్మాన్ ఖాన్ తో పాటు హీరోయిన్లు టబు సోనాలి బింద్రెలపై కూడా కేసు నమోదైంది. ఈ కేసు బాలీవుడ్ తో పాటు యావత్ దేశాన్ని షేక్ చేసేసింది. ఆ తర్వాత ఈ కేసులో సల్మాన్ ఖాన్ కు న్యాయస్థానాలు ఊరట ఇచ్చిన మనశ్శాంతి మాత్రం దొరకలేదు. అందుకారణం గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్. 2018లో శిక్ష పడినప్పటికీ సల్మాన్ ఖాన్ బెయిల్పై బయటకొచ్చారు. అప్పటి నుంచి సల్మాన్ పై గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నాడు. సల్మాన్ ఖాన్ ను చంపడమే తన ధ్యేయమన్నట్టుగా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అయితే సల్మాన్ పై కేసుకి లారెన్స్ బిష్నోయ్ కి ఏంటి సంబంధం? ఈ ఇద్దరి రివెంజ్ స్టోరీతో ఎన్సీపీ నేత మహారాష్ట్ర మాజీ మంత్రి సిద్దికీ హత్యకు లింక్ ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే లోపు 2024 ఏప్రిల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి.
2024 ఏప్రిల్ 14 సల్మాన్ ఖాన్ ను కలలో కూడా వెంటాడే రోజీది. ఎందుకంటే ఆ రోజే అతడిపై హత్య యత్నం జరిగింది. ఉదయం సల్మాన్ ఖాన్ ఇంటి ఎదురుగా ఇద్దరు వ్యక్తులు బైక్ మీద వెళుతూ గాల్లోకి తుపాకులతో కాల్పులు జరిపారు. మొత్తం 3 సార్లు తుపాకీని ఫైర్ చేశారు. ఆ కాల్పుల శబ్దంతోనే సల్మాన్ ఖాన్ నిద్రలేచారు. తర్వాత దేశం మొత్తం ఈ ఘటనపైనే చర్చ. కాల్పులు జరిపిన దుండగుడు ఎవరు, బాలీవుడ్ కండల వీరుణ్ణి ఎందుకు టార్గెట్ చేశాడు వంటి ప్రశ్నలు ఉత్కంఠ రేపాయి. చివరికి ఈ కేసులో ఇద్దరు వ్యక్తుల్ని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ఒకరి పేరు విక్కీ గుప్తా, వయసు 24 సంవత్సరాలు. మరొకరి పేరు సాగర్ పాల్, వయసు 21 సంవత్సరాలు. ఈ ఇద్దరు లారెన్స్ బిష్ణు గ్యాంగ్ కు చెందినవారేనని విచారణలో తెలిసింది. ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించి ఒక్కో సంచలనం బయటపడుతూనే ఉంది. ఇది ట్రైలర్ మాత్రమే, ముందుంది అసలు సినిమా అంటూ నాడు గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణు సోదరుడు అన్మోల్ పోస్టు పెట్టాడు. ఆ తర్వాత అసలు నిజం తెలిసింది. గత కొంతకాలంగా సల్మాన్ ఖాన్ ను టార్గెట్ చేసిన బిష్ణు గ్యాంగ్ పక్కా ప్లాన్తో అతడి హత్యకు కుట్రలు పనినట్టు తేలింది. మరోవైపు అతడి కదలికల్ని ఎప్పటికప్పుడు చేరవేసేందుకు 15 నుంచి 20 మంది నిత్యం రెక్కీ నిర్వహిస్తున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. బాంద్రాలో సల్మాన్ ఇంటి వద్ద కాల్పుల కేసులో దర్యాప్తు చేపట్టిన ముంబై పోలీసులకు మరో హత్య కుట్ర గురించి తెలిసింది. సల్మాన్ కారుపై AK-47 తుపాకులతో దాడి చేసేందుకు బిష్ణు గ్యాంగ్ ప్లాన్ చేసినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. ఇందుకోసం ఈ గ్యాంగ్ పాకిస్తాన్ కు చెందిన ఓ ఆయుధాల సప్లైర్ నుంచి తుపాకులు కొనుగోలు చేసినట్లు పోలీసు వర్గాల సమాచారం. AK-47, M-16, AK-92 తుపాకులు, హై క్యాలిబర్ ఆయుధాలను తెప్పించారట. వీటితో సల్మాన్ ఖాన్ కారును చుట్టుముట్టి కాల్పులు జరపడం లేదా పన్వేల్లోనే ఆయన ఫామ్ హౌస్ లకి దూసుకువెళ్లి బీభత్సం సృష్టించాలని నిందితులు పథకం రచించినట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. జనవరిలో పన్వేల్లో సల్మాన్ కు చెందిన అర్పిత ఫామ్ హౌస్ లకి అక్రమంగా చొరబడేందుకు ఇద్దరు దుండగులు ప్రయత్నించారు. అభిమానులమని చెబుతూ అజేష్ కుమార్, ఓం ప్రకాష్ గిల్, గురు సేవక్ సింగ్, తేజ్ సింగ్ అనే ఇద్దరు వ్యక్తులు సెక్యూరిటీ చెకింగ్ లో నకిలీ ఐడీలు చూపించారు. వారి కదలికలు అనుమానాస్పదంగా అనిపించడంతో సిబ్బంది వారిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. ఈ కుట్రకు సంబంధించి ఇటీవలే బిష్ణోయ్ గ్యాంగ్ కు చెందిన 4 వ్యక్తుల్ని నవీ ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్, అతడి సోదరుడు అన్మోల్, మరో గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్ సహా 17 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిజానికి జూన్ నెలలోనే పోలీసులు ఈ కేసులో ఛార్జ్షీటు దాఖలు చేశారు. ఈ కేసులో మొత్తం 1700 పేజీల ఛార్జ్షీటు దాఖలు చేశారు ముంబై క్రైమ్ బ్రాంచి పోలీసులు. ఇందులో ఎన్నో కీలక విషయాలు ఉన్నాయి. గత నెల సల్మాన్ ఖాన్ ని చంపేందుకు ప్లాన్ చేసింది బిష్ణోయ్ గ్యాంగ్. సల్మాన్ ని చంపిన వాళ్ళకి 25 లక్షల నజరానా ఇస్తామని చెప్పింది. పంజాబ్ సింగర్ సిద్ధు మూసేవాలని చంపినట్టే సల్మాన్ ని కాల్చి చంపాలని పురమాయించింది. 2023 ఆగస్టు నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు రెక్కీ నిర్వహించారు. పక్కా ప్లాన్ తో కాల్పులు జరపాలని డిసైడ్ అయ్యారు. పోలీసుల ఛార్జ్షీట్ లో మరో కీలక విషయము బయటపడింది. సల్మాన్ భయపడాలని ఫైరింగ్ కు ముందు గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అనుమోల్ దుండగులకు చెప్పినట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఆడియో క్లిప్లను ప్రస్తావించారు. సల్మాన్ ఖాన్ భయపడేలా కాల్పులు ఉండాలి, హెల్మెట్లు తీసి సిగరెట్లు తాగుతూనే ఉండండి, అప్పుడే మీ ముఖంలో భయమే లేనట్టు సీసీటీవీ కెమెరాల్లో కనిపిస్తుందని వారు సంభాషించుకున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో సల్మాన్ ను హత్య చేసేందుకు 18 ఏళ్లలోపు మైనర్లను నియమించుకున్నట్టు ఛార్జ్షీట్ లో పేర్కొన్నారు. నిందిత మైనర్లు దాడి చేసేందుకు గ్యాంగ్ లో కీలక వ్యక్తులైన గోల్డీ బ్రార్, అన్మోల్, బిష్ణోయ్ నుంచి ఆదేశాల కోసం ఎదురు చూశారని పోలీసులు వెల్లడించారు. ఇప్పుడు సిద్దికిని చంపిన వారిలో కూడా ఒక నిందితుడు తాను మైనర్ అని కోర్టుకు చెప్పాడు. దీంతో బోనసిఫికేషన్ టెస్ట్ నిర్వహించారు. అందులో అతడు మైనర్ కాదని తేలింది. అయితే సల్మాన్ ఖాన్ ను బిష్ణోయ్ గ్యాంగ్ ఇంతగా ఎందుకు టార్గెట్ చేసింది, చివరికి అతడి ప్రాణ స్నేహితుణ్ణి ఎందుకు హత్య చేసింది? ఈ ప్రశ్నలకు సమాధానం 1998లో సల్మాన్ ఖాన్ కృష్ణజింకను వేటాడారని నమోదైన కేసులోనే ఉంది. కామెడీగా అనిపించిన సల్మాన్ ఖాన్, గ్యాంగ్స్టర్ బిష్ణోయ్ మధ్య వైరానికి కూడా ఇలాంటి ఓ సెంటిమెంటే కారణం. జోధ్పూర్ కు చెందిన బిష్ణోయ్ కమ్యూనిటీకి చెందిన వారు కృష్ణ జింకను చాలా గౌరవంగా చూసుకుంటారు. అది వారి గురువైన గురు భగవాన్ జంబేశ్వర్ అలియాస్ జంబాజీ పునర్జన్మ అని భావిస్తుంటారు. ఈ విషయంపైనే మాజీ ఎంపీ, బిష్ణోయ్ సమాజ్ అధినేత అయిన జస్వంత్ సింగ్ బిష్ణోయ్, జింక మా గుర్తింపు, వాటిని బ్రతికించుకోవడం మాకు చాలా అవసరం అని స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అలా ఒక కమ్యూనిటీ అంతా కలిసి జింకను దైవంగా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండగా సల్మాన్ ఖాన్ జవాదు వెళ్లి అదే జింకను వేటాడాలని చూశారు అనేది లారెన్స్ బిష్ణోయ్ వాదన. ఈ విషయంపై తనపై న్యాయపరమైన చర్యలు తీసుకున్నా కూడా లారెన్స్ బిష్ణోయ్ కోపం తగ్గలేదు, సరికదా మరింత పెరిగింది. అందుకే బిష్ణోయ్ జైలులోనే ఉన్నా సల్మాన్ ఖాన్ పై హత్య యత్నాలు మాత్రం ఆగడం లేదు. ఇప్పుడు ఏకంగా సల్మాన్ ఖాన్ బెస్ట్ ఫ్రెండ్ బాబా సిద్దికీని తామే హత్య చేశామని ప్రకటించారంటే 1998 నాటి ఇన్సిడెంట్ ని లారెన్స్ బిష్ణోయ్ ఎంత సీరియస్ గా తీసుకున్నాడో అర్థం చేసుకోవచ్చు.
ఈ మొత్తం వ్యవహారంలో బాబా సిద్దికిని బిష్ణోయ్ గ్యాంగ్ ఎందుకు టార్గెట్ చేసిందని ప్రశ్నకి వస్తే ముందే చెప్పుకున్నట్టు సిద్దికి సల్మాన్ ఖాన్ కు అత్యంత ఆప్తుడు. తన స్నేహితుడు సిద్దికి హత్యకు గురైన సమయానికి సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ షూటింగ్ లో ఉన్నారు. ఆయన మరణ వార్త విన్న వెంటనే షూటింగ్ రద్దు చేసుకుని హుటాహుటిన ఆసుపత్రికి బయలుదేరి వచ్చారంటే వీరి మధ్య ఎంత అనుబంధం ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, ఒకప్పుడు ఎడమొహం పెడమొహంగా ఉన్న షారూఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ మధ్య విభేదాలు సమసిపోయి స్నేహితులుగా కలవడానికి బాబా సిద్దికిని కారణం. ఇరువురి మధ్య సాగుతున్న కోల్డ్ వార్ కు 2013లో సిద్దికి ఏర్పాటు చేసిన ఇఫ్తార్ పార్టీతో ముగింపు పడింది. దీనికి ముందు ఇద్దరు దాదాపు 5 ఏళ్ల పాటు మాట్లాడుకోలేదు, ఒకరినొకరు పలకరించుకోనూ లేదు. ఈ విందులో వ్యూహాత్మకంగా బాబా సిద్దికి సల్మాన్ తండ్రి సలీం ఖాన్ పక్కన షారూఖ్ ఖాన్ ను కూర్చోబెట్టాడు. కొద్దిసేపటి తర్వాత అక్కడికి వచ్చిన సల్మాన్ ఖాన్ చూసి కింగ్ ఖాన్ లేచి నిలబడి పలకరించారు. ఇద్దరు ఆలింగనం చేసుకున్నారు. ఇది అప్పట్లో వైరల్ అయింది. సిద్దికి సల్మాన్ ఖాన్ ప్రతి కష్టంలోనూ అండగా నిలిచారని చెబుతారు. అందుకే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సిద్దికిని టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. ఏది ఏమైనా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన ఈ హత్య రాజకీయంగానూ రచ్చరేపుతోంది. మరి ఈ ఎపిసోడ్ కు ఎలాంటి ముగింపు దొరుకుతుందో చూడాలి.